నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కరోనా వైరస్ జిల్లాలో కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఎటువంటి భయం కలగటం లేదు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలి, ద్విచక్ర వాహనాలపై ఇరువురు ప్రయాణించకూడదని ప్రభుత్వ అధికారులు నిబంధనలను విధించారు. వాటిని ప్రజలు సక్రమంగా పాటించడం లేదు. పోలీసులు ప్రతినిత్యం జరిమానా విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నప్పటికీ నగర ప్రజల్లో ఎటువంటి మార్పు రావటం లేదు. ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో 1,02,349 కరోనా పాజిటివ్ కేసులు, 1,090 మరణాలు సంభవించాయని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో సరైన వైద్యం అందక కరోనా రోగులు అల్లాడుతున్నారని తెలిపారు. రాష్ట ప్రభుత్వం రోజుకి 500 రూపాయల ఆహారం కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నప్పటికీ సరైన ఆహారం అందడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా రోగులకు వైద్యం అందించలేక వైద్యులు వైద్య సిబ్బంది శతమతమవుతున్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించకుండా వైద్యం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట ప్రభుత్వం చేతులెత్తేయడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. తాను బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో తనకు సహకరించి పార్టీ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి నాయకుడికి రాష్ట వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ ట్విట్టర్ వేదికగా కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నూతన అధ్యక్షులుగా నియమింపబడిన ఎమ్మెల్సీ సోము వీరాజుకి శుభాకాంక్షలు తెలిపారు. యోగాసనాల ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అడవి దక్కెలపాడులోని కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తుల కోసం ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకుడు పతాంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకినందువలన ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే పాజిటివ్ వ్యక్తుల నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అట్లా ఒక పరిస్థితి అయిపోతుంది. మీకు కోవిడ్ వచ్చింది, మీరు ఇంట్లో ఉండకూడదు, బయటకు వెళ్ళండి అని ఎవరు చెప్పము. మీ ఇంట్లో ఎవరికి వచ్చేస్తే కూడా వారి ఇంట్లో కూర్చోపెట్టేసి మనం చేస్తాము. మామూలుగా మీకు జలుబు జలదోషము ఫీవర్ వస్తే ఏం చేస్తాము? ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్కి పంపుతామా? లేదు కదా. ఇంట్లో ఒక సెపరేట్ ఒక రూమ్లో కానీ ఒక బెడ్లో పెట్టుకొని వాళ్ళకి ఆరోగ్యం మనం చూసుకుంటాము. మనకు కూడా వస్తాయి అంతే కదా. ఒక ఇంట్లో ఎవరికైనా జేసీ 2 ప్రశాంతి మాట్లాడుతూ యోగా ద్వారా కరోనా వైరస్ సోకిందన్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రాణాయామం వంటి ఆసనాల ద్వారా ఊపిరితిత్తుల్లోనే శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా చేయవచ్చన్నారు. పతాంజలి శ్రీనివాసరావు శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామ తదితర ఆసనాలను కోవిడ్ బాధితులతో సాధన చేయించారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా కోవిడ్ కేర్ సెంటర్స్ అనగానే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మేము ఒక రూమ్ లో ఉంటున్నాము, అదర్వైజ్ మీకు ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉంటే వాటితోనే మీరు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. అలా కాకుండా మీ అందరూ ఒక మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇలాగా యోగా గురువు గారు కానీ ఆయన శిష్యులు కానీ ఎవరో ఒకరు వస్తారు అన్నమాట. అది మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది. సో దానివల్ల మీకు ఓవరాల్ హెల్త్ కూడా బాగుపడుతుంది, అట్లానే మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా దిగులు, దిగులు వల్ల కూడా దాదాపు అవే రకమైనటువంటి సింప్టమ్స్ వస్తాయి. బ్లడ్ సరఫరా కాదు, ఎందుకంటే ఆ మానసిక ఆందోళన దిగులు పడే సమయంలో క్రమంలో మనం శ్వాస పీల్చుకోవడం అనేది మర్చిపోతాం. మనం తీసుకోవాల్సిన శ్వాస రోజుకి కొన్ని వేల సంఖ్యలో ఉంటే కొన్ని వందల సంఖ్యలో మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఆ శ్వాస సరిగా తీసుకోకపోవటం వల్ల రకరకాల రుగ్మతలకి మనం బాడీ గురి కావడం జరుగుతుంది. కాబట్టి శ్వాస మీద అనేది ధ్యాస ఉంచాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా శ్వాస మీద ధ్యాస ఉంచాలి, అప్పుడు మన బ్రెయిన్ కూడా స్టడీగా ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. రెండు చేతులు బాగా రాపిడ్ చేసి అలాగనే సార్, 1 మినిట్ సార్.
భారత్ మాతాకు మీ ముక్కరందరూ అలా చివరి నుంచి వెళ్తూ ఉంటుంది, అలాగనే వెచ్చగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్హేల్ విడిచిపెడుతూ ఉండండి. అర్నల్పేట అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మంగళవార వ్రతాన్ని నిర్వహించారు. అమ్మవారికి 108 కిలోల పసుపుతో పూజలు నిర్వహించారు. మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేస్తారు. మామూలుగా శ్రావణ మాసంలో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో గురికి నామం మాత్రంగా భక్తులు విచ్చేస్తున్నారు. ఆలయ పూజారులు భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా 108 కిలోల పసుపుతో ప్రత్యేకంగా పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఇప్పుడున్న ఈ కరోనా నేపథ్యంలో భక్తులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మరి జనులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని, ముఖ్యంగా శ్రావణ మాసం ఎంతో విశేషమైనది. శ్రావణ మంగళగౌరి వ్రతాలు ఈ రోజున విశేషంగా చేసుకుంటాము. మరి రెండవ మంగళవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు. మరి అమ్మవారికి ముత్యాలు ఇచ్చేదేంటయ్యా అంటే పసుపు, కుంకుమ, గంధం, గాజులు, పుష్పాలు. మరి మొదటి మంగళవారం లక్ష రుజాజులు పూజ చేసుకున్నాము. ఈ రోజున 108 కేజీల పసుపుతో అమ్మవారికి చేసుకుంటున్నాము. రేపు రాబోయే మూడవ మంగళవారం కుంకుమ, నాలుగవ మంగళవారం గంధం, అలాగే ఐదవ మంగళవారం లక్ష గాజుల పూజతో మరి ముత్తయిదులకి అమ్మవారు ఎంతో విశేషంగా ఆ పసుపు ముఖాలు ప్రసాదించాలి. 2018 డిఎస్సీ న్యాయ వివాదాల పరిష్కారంకు విద్యాశాఖ చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 3800కి పైగా ఎస్జీటీల నియామకం జరగాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అందువల్ల విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని మరి న్యాయ అడ్వకేట్ జనరల్ గారితో, అదనపు అడ్వకేట్ జనరల్ గారితో సంప్రదించి ఖచ్చితంగా ఈ వాయిదాలైనా సరే కేసు కొట్టేసి నియామకాలు జరిగే విధంగా శ్రద్ద తీసుకోవాలని విద్యాశాఖ అధికారుల్ని మేము కోరుతా ఉన్నాం. దాదాపు 3800 అభ్యర్థులు ఈ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని విద్యాశాఖని, ప్రభుత్వాన్ని, పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 224వ రోజు కొనసాగాయి. భౌతిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్దనే రైతులు, రైతు కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఉత్తర దక్షిణ గేట్లను మూసివేస్తూ సీఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అవి తెరవకుండా అడ్డంగా గోడను నిర్మించారు. కేవలం భద్రత కారణంతోనే గేట్లను మూసివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా వాస్తు కోసమే ఈ పని చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది. శ్రావణ మాసంను పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, సిద్దార్థ నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో విశేష పూజలు వైభవంగా జరిగాయి.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.